స్టార్ట్అప్ క్లినిక్ పవర్ బై 99 సబ్లిమేషన్. ఈరోజు మనం 99 సబ్లిమేషన్లో సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ ప్రింట్ చేయడానికి ఎన్ని మెషిన్స్ ఉన్నాయి. సో ఇది 99 సబ్లిమేషన్. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఎలా ప్రింట్ చేస్తాం ఏంటి, సో అవన్నీ ప్రింట్ చేయడానికి ఇదిగో చూడండి ఎన్ని మెషినరీస్ ఉన్నాయి. సో దీంట్లో ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఆఫ్ ప్రింటింగ్ టెక్నిక్ ఉంటుంది. సో ఏ మెషిన్, కొన్ని మెషిన్స్ ఒక టైప్ ఆఫ్ అంటే ఒక ప్రొడక్ట్కి స్పెషలైజ్డ్ ఉంటుంది అన్నమాట. సో మొబైల్ కవర్ ప్రింట్ చేయాలి అంటే 3D మెషిన్కి తప్ప వేరే మెషిన్లో మీరు మొబైల్ కవర్ ప్రింట్ చేయలేరు. అండ్ దట్స్ వరీ ఇస్ దట్ వన్. ఇది కనిపిస్తుంది కదా మీకు రెడ్ కలర్ మెషిన్, ఆ రెడ్ కలర్ మెషిన్ యూజ్ చేసుకుని మనం మొబైల్ కవర్ని ప్రింట్ చేసుకుంటాం. సో ఈరోజు మనం స్టార్టప్ క్లినిక్లో ఓకే మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, సో ఈరోజు మనం కీ చైన్ని ప్రింట్ చేస్తున్నాం. సో కీ చైన్ ఏ మెషిన్ని యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాం, సో కీ చైన్ చూసుకుని మనం హెవీ డ్యూటీ మెషిన్ అయిన యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్ని అయిన ఈ మెషిన్లో మనం కీ చైన్ని హార్ట్ షేప్ కీ చైన్ని ప్రింట్ చేస్తాం. సో ఇది ప్రింట్ చేయడానికి ఏంటేంటి కావాలి, ఎలా ప్రింట్ చేయాలి, సో ఎంత టెంపరేచర్ అంటే ఎంత టైమింగ్ ఇవ్వాలి అన్నది మన సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్, ఓకే, అండ్ హీస్ ప్రశాంత్ కంపెనీ యొక్క సీనియర్ ట్రైనర్. ఈరోజు మనకి కీ చైన్ హార్ట్ షేప్లో ఉన్న కీ చైన్ని ఎలా ప్రింట్ చేయాలి, ఎంత టెంపరేచర్లో ప్రింట్ చేయాలి అన్నది మనకి ఈరోజు తను చేసి చూపిస్తారు. ఓకే కమ్ విజయ్ గారు. సో ఈరోజు మనం ప్రింట్ చేసిన కీ చైన్ ఇది. సో దీని మీద ఇలా చూసి మోసుకోకండి, దీని మీద ఒక ఒక పేపర్ ఒక లేయర్ ఉంటుంది. ఓకే, ఈ లేయర్ని తీసి మనం ప్రింట్ చేయాలి. సో అది ఎలాగైనా చెప్తాం. సో దీని మీద మనం ప్రింట్ చేసే డిజైన్ వచ్చేసి ఇది. ఓకే, దీన్ని మనం ఇలా ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాసెస్, దీనికోసం ఏం కావాలో మన సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ చెప్తారు. సో మనం పేపర్ తీసాను చూపించాను నేను, సరే పేపర్ మనకి ఎలా వచ్చింది, ప్రింట్ తీయాలి కదా, ప్రింట్ తీయడానికి కావాల్సిన పదార్థాలు. సో మనం దీనికి కావాల్సింది ఏంటి, ప్రింటర్స్. సో దీన్ని మనం ప్రింటర్స్ ఏమేమి ప్రింటర్స్ యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు, A4 సైజులో ఏదైనా ప్రింట్ చేసుకోవాలి అంటే కనుక ఇది A4 సైజులో ఉన్న ప్రింటర్ F1L805. సో దీంట్లో మనకి A4 సైజులో ఉన్న ప్రింట్ ఏదైనా సరే మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ A3 సైజ్, A3 సైజులో ఏదైనా ప్రింట్ చేయాలి అంటే కనుక ఇలా A3 సైజ్ ప్రింట్ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. సో దీనికోసం పెద్దది ప్రింటర్ కావాలి అండ్ A3 సైజ్. దీంట్లో A3 సైజులో ఉన్న ప్రింట్ మనం ఎన్ని టీషర్ట్స్ మీద చేయాలంటే డైరెక్ట్ మనం అలా డిజైన్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇలా చూడండి, A3 సైజులోనే అవన్నీ ప్రింట్ అయినాయి, ఎంత అందంగా ఉన్నాయి చూడండి డిజైన్స్. ఓకే, సో ఈ డిజైన్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్క డిజైను. బయట కూడా మీకు ఇలాంటి టీషర్ట్స్ ఎక్కడా దొరకవు. ఇది మన ఓన్ డిజైనింగ్, ఇది మనం ఈ బిజినెస్లో ఓన్ డిజైనింగ్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ ఎనీ ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ అయినా సరే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి ఎన్ని డిజైన్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం ప్రింట్ చేయడానికి. ఆల్మోస్ట్ మన వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి. ఇందాక మీకు డిజైన్ చూపించాను కదా, డిజైన్ కవర్డ్. ఓకే, మనం దీనికేసి ఇలా టేప్తో పేస్ట్ చేస్తాం. ఎందుకు అంటే సో దీనివల్ల ఇది కదలకుండా బ్లర్, కదిలితే బ్లర్ వస్తుంది. సో బ్లర్ రాకుండా ఉండాలి అంటే మనం మన ప్రొడక్ట్ని మన డిజైన్కి టేప్తో అంటించాలి. ఇలా అంటించడం వల్ల మనకి బ్లర్ అన్నది రాదు. సో దీన్ని ఎంత టెంపరేచర్లో ఎంత టైమింగ్లో ప్రింట్ చేయాలో మనం ప్రశాంత్ని అడుగుదాం. ప్రశాంత్ కి టెంపరేచర్ 50 సెకండ్స్ ఉంది. సో మనం ఈ ఉడెన్ కిచెన్ని ప్రింట్ చేయాలి అంటే 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్. సో దీని టెంపరేచర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి, 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ 50 సెకండ్స్. సో 50 సెకండ్స్ ఆఫ్ టైమింగ్లో మనం దీన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ బిజినెస్ స్టార్టప్స్ అంటే ఏంటి, ఓకే, సో ఇది ఏంటి బిజినెస్ చేయాలి, అసలు ఏంటి ఎలా చేయాలి బిజినెస్. చాలామందికి బిజినెస్ అంటే చాలా భయం ఉంటుంది, ఏంటి ఎలా అవుతుంది, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో నేను. సో సింపుల్, సో ఇవన్నీ మీకు భయం లేకుండా చేయాలి అంటే కనుక ఎవ్రీడే 10:30కి మోహన్ చంద్ర వీడియోస్, టైమ్ టర్మ్ వీడియోస్ బై మోహన్ చంద్ర, హాఫ్ ఎన్ అవర్ వీడియోస్ వస్తాయి మీకు. ఈ హాఫ్ ఎన్ అవర్ వీడియో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూశారు అంటే మీకు అసలు బిజినెస్ అంటే ఏంటి,
దాంతో మనం ఎంత ఈజీగా చేయొచ్చు చూడండి. ఒకసారి మనకి టీచర్స్ కూడా ఉంటారు, ఒకరు చెప్తే చాలా టిపికల్గా ఉంటుంది, కానీ ఒకరు చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే మనకి మన అంటే పిల్లల సైకాలజీని బట్టి అది ఏ విధంగా చెప్తే వాళ్ళకి మైండ్లోకి వెళ్తుంది. ఓకే, సో అలాగే బిజినెస్ని ఎంత ఈజీలీ మీకు చేయొచ్చు అనేది ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో అది చూడాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో బీప్ సౌండ్ వచ్చింది కదా, బీప్ సౌండ్ రాగానే మనకి మన ప్రొడక్ట్ ఫీల్డ్ అయిపోయింది. ఓకే, సో చూడండి ఇది ఎంత వేడిగా ఉంది, 200 degrees ఆఫ్ టెంపరేచర్లో వేడిగా ఉంది. సో ఇప్పుడు ఇది 2 minutes మనకి చల్లగా అవడానికి, ఇది చల్లగా అవుతే మనం ఈజీగా ఓపెన్ చేసి మన డిజైన్ ఓపెన్ చేస్తే మన టేప్ అంటే కదా ఆ డిజైన్ తీసేస్తే చూడండి ఎలా పీల్ ఆఫ్ చేశారు. సో చూసారు కదా ఈజీగా వేడిగా ఉంది. ఓకే, సో ఇది మన డిజైన్. సో ఇది వరకు పేపర్ మీద ఉన్న ఒక డిజైన్ చూడండి, పేపర్ మీద ఎంత థిక్నెస్ ఎంత డార్కిష్లో ఉండేది, ఇప్పుడు చూడండి ఇది మొత్తం లైట్ అయిపోయింది. అంటే ఎంత ట్రాన్స్ఫర్ అవి ఉండాలి. సో మనం ఫోటో పేపర్స్ మీద చూసి ఉంటాం, ఫ్రేమ్స్లో పెడతాం, అది ఓన్లీ ఫోటో పేపర్ వరకే, అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది చూడండి కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి ఎంత చక్కగా ఎంత ముద్దుగా వచ్చిందో, కలర్స్లో ఎక్కడ తేడా లేదు, ఏ కలర్ యూజ్ చేసామో ఆ కలర్సే వచ్చింది. ప్రింట్అవుట్లో కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లో కానీ ఇలా ప్రోడక్ట్ ఎప్పుడూ కూడా ఏ రేంజ్లో ఏ కలర్లో మనం తీస్తామో ఆ కలర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అప్పుడే మనం తీసిన దానికి ఒకంటే కంప్లీట్లీ మన వర్క్ అయినట్టు, హాఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ చాలా మనకు హాఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అప్పుడు మీకు చెప్తారు కి హాఫ్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయింది, అది ఇంక్ వల్ల అవ్వచ్చు, మీరు టైమింగ్ సెట్ చేయడం వల్ల కావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం ఇది ఫ్లాట్ ప్రెస్ హెవీ డ్యూటీ యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్. ఈ సైజ్ ఆఫ్ మెషిన్లో మనం ఏంటంటే A3 సైజులో చూపించాం కదా డిజైన్, A3 సైజులో ఎంత మెషినరీస్ ఉన్నంటే ఎంత A3 సైజ్ ప్రొడక్ట్ ఏది ఉంటే అది మనం దాన్ని ఈజీలీ మ్యాక్సిమం టీషర్ట్స్ కోసం యూజ్ చేస్తారు. దీంట్లో చెప్పాను కదా లెదర్ అండ్ రెగ్జీనా, ఈ రెండు మెటీరియల్స్ని వదిలేసి మిగతా అన్ని మెటీరియల్స్ మనం దీని మీద హీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రతి దానికి ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది, మెటీరియల్కి మనం టెంపరేచర్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ యూజ్ చేస్తాం. సో మీకు చూపించాను కదా టీషర్ట్స్ కూడా ఎలా ప్రింట్ చేస్తారు, సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, బ్రాండింగ్ చేయాలి అంటే ఎలా చేయాలి, సో ప్రతి విధంగానూ మీకు హెల్ప్ చేస్తారు ఇక్కడ. సో మీకు కావాలి అంటే మీరు నెక్స్ట్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే కనుక సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ న్యూ అంటే మీకు కొత్తగా నెక్స్ట్ ఐటమ్స్ ఏంటి, నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏం చేస్తున్నాం మేము, ఆ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ తప్పకుండా 10:30కి వచ్చే వీడియోని చూడండి. సో దీనివల్ల మీకు ఏంటంటే బిజినెస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూడొచ్చు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మేము కూడా అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ని అవేర్నెస్ని క్రియేట్ చేద్దాం పీపుల్కి. సో చాలామందికి ఇవి తెలీదు, ఇది అంటే ఇవి ఎలా అవుతాయో తెలీదు, దీనికోసం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అండ్ అమ్మాయిలు కూడా చాలా ఈజీగా, ఓకే చాలా ఈజీగా నేను కూడా ప్రింట్ చేసుకోవచ్చు దీనిలో. సో సో కాబట్టి అరే అబ్బాయిలే చేయొచ్చు బిజినెస్, అమ్మాయిలు చేయలేరు కాదు, అమ్మాయిలు కూడా ఈజీలీ చేసుకోవచ్చు దీన్ని. ఈజీలీ చేయాలి అంటే ట్రైనింగ్ కూడా ఇక్కడ నేను ఇస్తాను నేను. ఓకే, సో మీకు అది భయం కూడా అక్కర్లేదు. అసలు ఇది ఎందుకు చేస్తున్నాము అంటే కంపెనీ సీఈఓ అయిన మా కంపెనీ సీఈఓ మోహన్ చంద్ర ఆయన విజన్ 2034కి రిచ్ ఇండియాని చూడాలి. సో ఆయన విజన్ కోసం మేము 5 ఎజెండాస్ మీద వర్క్ చేస్తున్నాం, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. సో ఈ 5 ఎజెండాస్ని యూజ్ చేసుకుని మనం మన కంట్రీ కోసం రిచ్ ఇండియా చూడాలి. సో మాకే కాదు ప్రతి ఒక్కరికి కల ఉండదు కదండి. సో మేము ట్రై చేస్తున్నాం, మనం ఈ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తే మనం అది రీచ్ అవుతాం. సో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇండియా నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పుడైనా సరే మళ్ళీ ఇదే దేశంలో పుట్టాలనుకుంటాను. సో మనకున్న కల్చర్ వేరే, వాళ్ళు ఎక్కడ ఎనీ కంట్రీ కల్చర్ వేరు, మన కంట్రీ కల్చర్ని వేరే కంట్రీస్లో కూడా చాలామంది పొగుడతారు దీని కల్చర్ ఇలా ఉంటుంది అని. సో డోంట్ మిస్, మన కంట్రీ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. సో దానికోసం మనం అందరం కలిసి కష్టపడదాం. ఓకే, నెక్స్ట్ అప్డేట్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయడమే కాదు బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు నెక్స్ట్ అప్డేట్స్ ఈజీగా వస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా కాంటాక్ట్ చేయాలన్నా
మా నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. సో దీనివల్ల మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్.